ओम गुरुदेव दत्त ओम ह्रीं क्लीं श्रीं ऐं ग्लीं ग्लं गं गणेशाय नमः नम वरवरवरदा सर्वजनं वशमानेस्वा 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 ओम गुरुदेव दत्त ओम ह्रीं क्लीं श्रीं ऐं सौन्द्रां दत्तात्र्याय नमः नम ओम गुरुदेव दत्त ओम क्रीं 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 ओं भद्रकाली इंद्रकाली वज्रकाली देही परमेश्वरी ओं श्याम भवि सर्वजनम वशमाने स्व ओं गुरुदेव दत्त 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 ओम ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्षयाम 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 ओम मुच्चे चंडाली मांस भक्षिणी रागतर लक्ष्मी श्री वशीकर्ण जन वशीकर्ण ओम पटस्व ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त सामुद्रिक ज्योतिष्य वास्तु मंत्र यंत्र नवरत्न मूलिका रुद्राक्ष శాస్త్ర అన్వేషకుని నేను. వీటిపైన అన్వేషణ ఏదైతే చేస్తున్నా అవి సక్సెస్ అయినాయి, వాటినే మీకు నేను చెప్పడం జరుగుతుంది. అయితే నా పేరు సాయి దత్తానంద. అయితే మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు నేను అన్వేషణ చేసిన దాని ప్రకారము దాంట్లో సక్సెస్ అయినాయి. అంటే అవి ఇది కరెక్ట్ జరిగింది వీళ్ళకు ఇది ఇచ్చినందుకు అనే వాటిని నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ అన్వేషణ లోపల ఎన్నో నేను ఈ నా జీవితంలో డబ్బు అనేది ఏంటి, డబ్బు ఎలా వస్తుంది ఎలా పోతుంది, మనిషి రోడ్ల పాలయ్యి చెప్పులు లేకుండా తిరిగే పరిస్థితికి ఎట్లా వస్తాడు, బిజినెస్లు కోట్ల రూపాయల లోపల బిజినెస్ చేస్తాడు, ఆ బిజినెస్ లోపల అప్పులైతాయి ఎందుకైతాయి, వాడు చెప్పులు కూడా లేకుండా బండి కూడా లేకుండా తిరుగుతాడు, అప్పుల వాళ్ళ బిడదకు నా రాత్రి 3 గంటలకు కూడా 2 గంటలకు కూడా లేచి భార్య పిల్లల్ని వదిలేసి కనుమరుగై అంటే తన ముఖం దాచుకోవడానికి వాళ్ళ తిట్లు పడలేక వెళ్ళిపోతుంటాడు. వానికంటే ముందు ఇవి అప్పించినోడు వచ్చి కూర్చుంటాడు, అంతకంటే ముందే ఒకటికే అలాంటి సన్నివేశాలు అనుభవించి లోకానికి నేను అప్పులు ఏ విధంగా పేరుకపోతాయి, మీకు బిజినెస్ లోపల అప్పు చేస్తే అది అంచెలంచెలుగా ఏ విధంగా పైకి అవుతుంది అనే విషయాలు నేను చాలా ఎపిసోడ్లలో చెప్పినా. అయితే బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే అప్పు చెయ్యి కానీ ఒక చారాన్న లాభం వస్తుందంటే ఒక 5 NP అప్పు చెయ్యి. నువ్వు చారా అంటే 25 NP లాభం వస్తుంది, 50 NP నేను అప్పు తీసుకుంటా అంటే అంచెలంచెలుగా అప్పులు పేరుకపోయి ఇది అవుతుంది. చిట్టీలు కూడా వేస్తారు, చిట్టీలు వేస్తావు ఓ ఇల్లు మొదలు పెడతాడు, ఈ చిట్టీలల్లో 20 మంది ఉన్నానుకోండి, 20 మందిలో 4 చిట్టీలు ఈయన వేసుకొని ఎత్తుకుంటాడు, ఆ 4 చిట్టీలు ఏమవుతుంది అప్పు లెక్కనే అయిపోతుంది. ఒక చిట్టి మందం ఈయన కమిషన్ ఉంటుంది, సపోజ్ 4 చిట్టీల మందము మిగతా 3 చిట్టీలు అప్పు అన్నట్టే కదా, ఆ అప్పు తీరపడానికి ఇంకో మా చిట్టి ఎత్తుతాడు, మళ్ళీ ఇంకో గ్రూప్లో 2 చిట్టీలు ఎత్తుతాడు, మళ్ళీ అందులో 2 లక్షలు అవుతాయి, దీనిలో 3 లక్షలు అవుతాయి, అట్లా అట్లా లక్షలు అవుతాయి. అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సడన్గా మళ్ళీ బాగుపడాలి అనేది ఆలోచనలు ఉన్నప్పుడు దరిద్రానికి దరిద్ర దేవతలు దేవుళ్ళు దరిద్ర దేవుళ్ళు అనేటోళ్ళు మన ఇంటికి అరుదిస్తారు మానవ రూపంలో. వాళ్ళు ఎవరు బ్రోకర్స్ అంటే వానికి దరిద్రం పట్టుకొని ఉంటుంది, వాడు ఇతరులకు రుద్దడానికి ప్రయత్నం చేసి వస్తుంటాడు, వాడు కష్టపడాడు వస్తాడు, అమ్మ మీరు ఈ దంద చేస్తారు కదా, ఒక ఆమె కాపర్ బిజినెస్ వైర్లు పాత వైర్లు తెచ్చి తీసి అమ్ముకునే బిజినెస్ పెట్టుకుంది, పర్లేదు నడుస్తుంది, అక్కడికి ఆమెకి కొంచెం బిజినెస్లా 80 రూపాయల కిలో తెచ్చి 60 రూపాయలకు అమ్మింది, అట్లా 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 లాస్ అయిపోయింది, అయితే అప్పులు తెచ్చింది, అప్పులు అవి కోట్లు ఒక 20 లక్షలకు అయిపోయింది. ఆ టైంలో వాడు వచ్చిండు, వచ్చి మీకు ఈ కాపరు మీరు బయట నుంచి తెప్పించుకోండి, అక్కడ కిలో వచ్చేసి మీకు 20 రూపాయలు పడుతుంది, షిప్పులు వస్తుంది, మనం ముందు ఒక 20 లక్షలు కట్టాలి, కట్టినట్టయితే ఇక్కడ వైజాగ్ నుంచి షిప్పు దించుకోవాలి, దించుకొని మనం ఇక్కడ అమ్ముకున్నట్టయితే మంచి 200-300 కిలో అవుతుంది
అని చెప్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అప్పులు ఉన్న వాళ్ళకు సరే అన్నది అని చెప్పేసి డబ్బులు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి 20 లక్షలు ఇస్తే వాడు సింపుల్గా వచ్చిండు ఏ ముందే అయ్యే మావి కూడా 60 లక్షలు పోయినాయి ఆ షిప్ మునిగిపోయింది ఇక అది ఎప్పుడో వచ్చేది అక్కడ గవర్నమెంట్ ఇచ్చేసి తీసినప్పుడు చేసినప్పుడు అది అని చెప్తే ఆయన 60 పోవు మన ఉట్టి చెప్తాడు వీళ్ళు మాత్రం రోడ్ల పాలవుతారు అట్లా ఒక ఏంది ఈ రైస్ పుల్లింగ్ అని చేస్తారు ఆ రైస్ పుల్లింగ్ ఒకడు కొనేటోడు లేడు మొన్న నాకు ఒకడు ఫోన్ చేసిండు రెండు మూతల పాము ఉంది స్వామికి కొంటావా అని నేను అన్న రెండు మూతల పాము ఏం చేసుకోవాలని ఎట్లా పెట్టుకోవాలనా నువ్వే మెడకు చుట్టుకొని తిరుగురా ఏం చేస్తావురా అది వేస్టు ఒకడు నీది అంటాడు లేదంటే లిఫ్ట్ చేస్తారంట లిఫ్ట్ ఏడికెళ్ళి లిఫ్ట్ అవుతుంది రావణాసురుడి కాలంలో ఉన్నది అంటే త్రేతాయుగం కృతాయుగ త్రేతాయుగం కాలాలలో ఉన్నాయి ఈ మాయలు మంత్రాలు అనేటివి ద్వాపర యుగానికి వచ్చేసరికి కొంచెం మాయమవడం కృష్ణుడు మాయమయ్యేది పెద్దగా పెరిగేది అంతవరకు ఉండే రాను రాను పోయింది ఇప్పుడు కలియుగే కరసాధన అవన్నీ చేయకుండ్రి పట్టించుకోకుండ్రి నేను చిన్న చిన్నవి ఈ 200 300 1000 రూపాయలు 2000 3000 రూపాయలు అయ్యే ఐటమ్సే చెప్తున్నా ఇవి తీసుకోండి ఇంట్లో పెట్టుకోండి బాగుపడండి ఇటువంటివి చేయండి ఆపులు చేసి సడన్గా పైకి వస్తామంటే రారండి ఇటువంటివి పెట్టుకుంటే మీకు బిజినెస్ మీరు చేసే బిజినెస్తే అది 2 రూపాయల బిజినెస్ 100 రూపాయల లాభం వస్తుంది అట్లా బాగుపడతారు ఈ కాస్మిక్ పవర్స్ ఉన్న ఈ వస్తువులు ఏంది మన ఇంట్లో ఉండాలి దరిద్రం దగ్గర రాదు ఇటువంటి దుర్మార్గులు అంతా మన దగ్గర రారు ఈ బ్రోకర్స్ అంతా మన మీద తింకు రాదు వాడు వచ్చి బురద రుద్దడానికి ట్రై చేయడు ఇవి తీసుకోండి ఇప్పుడు ఒక లంగర్ అని ఉంటుంది లంగర్ ఇది లంగర్ ఈ లంగర్ అంటే ఏంది ఈ లంగర్ అంటే పడవ షిప్పు ఇటువంటి వాటికి ఉంటుంది లంగర్ అయితే ఈ లంగరు చాలామంది అడుగుతున్నారు నన్ను స్వామి మీ దగ్గర లంగర్లు ఉన్నాయా లంగర్లు ఉన్నాయంటే నేను నాకు అనుభవం లేనిది దాని గురించి తెలియంది నేను చెప్ప అయితే ఒక గురువు దగ్గరకు పిల్లలు ఆమెకు షుగర్ వస్తుంది స్వామి నాకు ఇలా షుగర్ వచ్చింది మా షుగర్ మానేద్దాం అనుకున్నా పాసిబుల్ అవుతుందా మరి మానగలుగుతానని అంటే అమ్మ నువ్వు ఒక 8 రోజులు అయినా కదా నీకు సమాధానం ఇస్తా అంటాడు గురువు అంటే 8 రోజులు టైం ఎందుకు పెట్టిండు ఈయన మానడానికి ట్రై చేస్తాడు రోజు కొంచెం 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 తగ్గిస్తాడు అన్నిచ్చి షుగర్లెస్ టీ తాగడం స్టార్ట్ చేస్తాడు ఆ గురువు అయితే షుగర్లెస్ టీ తాగుతున్నాడు వారం రోజులు అయింది బాగానే ఉంది షుగర్ అవసరం లేకుండా అయిపోయింది షుగర్ మీద లాగుతలేదు మళ్ళీ ఆమె వచ్చింది ఒక 20 రోజులకు వచ్చింది గురువు గారు షుగర్ మానగలుగుతానని అడిగిపోయినా కదా అది మానవచ్చా అని ఇప్పుడు చెప్పగలుగుతానమ్మా అంటాడు అంటే ఆయన అనుభవపూర్వకంగా దాని మీద పరిశోధన చేసిండు ఆయనే బంద్ చేసిండు కొంచెం 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 తగ్గించి తగ్గించి షుగర్లెస్ కడిగి వచ్చేసిండు టీ అప్పుడు చెప్పిండు ఇది మానవచ్చు అని గురువు అనేటోడు అట్లా అనుభవపూర్తిగా చెప్పాలి ఈ లంగర్ గురించి నాకు తెలియదు నిజం చెప్పాలంటే దీని గురించి తెలుసుకోవడానికి నాకు కనీసం 20 రోజులు పట్టింది ఎవరు గురుగారు మాకు పంపి అని ఈ లంగర్ ఏం తెలుసా నేను 10 మందితోటి అడుగుతా 10 మందితోటి తెలుసుకుంటా 10 మంది శాస్త్రజ్ఞులకు ఫోన్ చేసి కనుక్కుంటా నా సొంతం ఆలోచన కూడా చేస్తా ఇది నిజమా కాలం అనేది ఇది నిజము ఏంటంటే ఈ లంగర్ అనేది ఈ ఇట్లా లాకెట్ రూపంలో వస్తాయి చిన్నగా కూడా వస్తాయి ఇది పెద్ద సైజు చిన్నగా కూడా వస్తాయి అయితే ఇది ఇనుపై ఉంటాయి స్టీల్ ఉంటాయి ఇది స్టీల్ ఇది స్టీల్ ఉంటాయి మళ్ళీ వచ్చేసి పంచలో ఆలయ ఉంటాయి మళ్ళీ వచ్చేసి తడి ఉంటాయి రాగి ఉంటాయి వెండి ఉంటాయి అయితే ఈ లంగర్లు లాకెట్ లాగానే వేసుకోవాలి ఉంగరాలకు పెట్టేటివి కావు అయితే ఈ లంగర్ది కథ ఏంటంటే ఇది షిప్పుకు ఒక చైన్ వస్తుంది చైన్ వచ్చి దానికి ఈ లంగర్ ఉంటుంది ఇది ఉంటుంది అంటే ఇంత పెద్దగా ఉంటుంది ఒక రూమ్ అంత ఉంటుంది దాన్ని ఎవరు లేపలేడు అదేం చేస్తారంటే తీరానికి వస్తారు కదా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆ లంగర్ అక్కడ విడిచిపెడతారు అక్కడ వేసేస్తారు ఓ 20 30 మంది పట్టేస్తారు వేసినప్పుడు షిప్పును కదలకుండా పడుతుంది అందులో ఏముంది ధనాగారం ధనం ఉంది రవ్వలు కెంపులు వజ్ర వైడూర్యాలు ఎన్నో ఉన్నాయి ఆ షిప్పుల దాన్ని ఏది పట్టేసింది ఆ వజ్ర వైడూర్యాలు కెంపుల ధనాన్ని కొన్ని మిలియన్స్ ధనాన్ని ఏది పట్టేసింది ఇది పట్టేసింది లంగర్ అంటే లంగరుకు ఏం గుణం ఉంది ఇది ఏమి పనిచేస్తుంది అంటే ధనాన్ని పట్టేస్తుంది అంటే వేరే దగ్గర ఉన్నదాన్ని పట్టిలాక్కొస్తుంది మన దగ్గర ఉన్నదాన్ని హ్యాంగ్ చేస్తుంది బయటకు పోయింది దీన్ని ఏమంటారు అంటే ఇది లంగర్ అంటారు దీన్ని హ్యాంకర్ కూడా అంటారు ఇంగ్లీష్లో హ్యాంకర్ అంటారు హ్యాంకర్ అని అయితే ఈ కొండ ఏదైతే ఉందో ఇది ధనాన్ని పోనీయదు బయట ధనాన్ని లాగుతుంది ఇది లాగుడు పనే దీని పని
అయితే ఈ మన దగ్గర ఉన్న అశిపులు తెచ్చినామా అనుకుందాం, మనదే అనుకుందాం, దాన్ని బయట పోనీయదు, ఒక దగ్గర ఆపిపెడుతుంది. అందుకని ఇది ఏంటంటే మనకు డబ్బు బరకత లేదు, మనకి ఇచ్చేవాడు ఇస్తలేడు, ఇది లాగుతుంది దాని దగ్గరికి వెళ్ళి. అరే బాబు నువ్వు ఇచ్చేటి వీరానైనా ఎన్నెళ్ళు తిప్పుతావు వాళ్ళను, నీ ఆపత్కే ఇచ్చారు కదా అంటది ఇది. అయితే అప్పులో వసూలైతే లేవు స్వామి, మేము ఇచ్చినాము ఫైనాన్సులు ఇచ్చినాము అవి ఇచ్చినాము, మాకు వస్తలేవు అనుకున్న వాళ్ళు ఇలా అంగరేసుకోవాలి. అయితే ఇలా మన డబ్బు దగ్గర నిలబడతలేదు, ఏదో బిజినెస్ అంటున్నాం, దాంట్లో పెడుతున్నాం, దీంట్లో పెడుతున్నాం, లేదా వేరే పెద్ద పెద్ద పండుగలు పబ్బాలు చేస్తున్నాం, అయిపోతున్నాయి డబ్బులు ఎంత వచ్చినా. అటువంటిదప్పుడు ఇది పట్టేస్తుంది, పట్టేసి ఏం చేస్తుంది, కొంత లిమిటెడ్ డబ్బునే ఖర్చు పెట్టిస్తుంది ఇల్లంగారు. ఇది మనం మెడల్ వేసుకున్నట్టు. ఇది ఏం చేయాలంటే ఓన్లీ అమాస రోజు వేసుకోవాలి దీన్ని. అమాస లక్ష్మికి సంబంధించింది, అదే పౌర్ణమము గురువులకు సంబంధించింది. మా బట్టి గురువులు ఎవరైనా, నేను పెద్ద గురువు అని చెప్తలేను, అలాంటి గురువులకు కొంతమందికి పౌర్ణమి మంచిది. దత్తాత్రేయుని కానీ, శ్రీపాద వల్లభుడు కానీ, రాఘవేంద్ర స్వామి అలాంటి వాళ్ళందరికీ గురువులకు పౌర్ణమి. ఈ మంత్రశాస్త్రానికి, లంగర్లకు, కొన్ని కాస్మిక్ పవర్స్ ఉన్న వస్తువులకు అన్నిటికీ ఆ మాస రోజు మంచిది, లక్ష్మి అట్రాక్ట్ చేస్తుంది. అందుకని కొన్ని జ్యువెలరీ షాప్స్ కూడా బంద్ ఉంటాయి, లక్ష్మి మీకు వస్తుందని. ఈయన ఇవ్వాలి కదా బంగారం, ఇవ్వాలి కదా ఓనరు, ఇస్తే మీకు లక్ష్మి వస్తుంది, మరి వానికి మైనస్ అవుతుంది అని చెప్పేసి వాడు ఆ మాస నాడు షాపే క్లోజ్ చేస్తాడు. అందుకని చెప్పి ఈ లంగర్ను ఆ మాస రోజు మీరు ఎప్పుడు కొనుక్కొచ్చుకున్నా సరే అమాస రోజు వేయండి. మీకు కావాలంటే నా దగ్గర కూడా పంచలు అలాగే ఉంటుంది, గోల్డ్ కలర్లు ఉంటాయి, అయితే అవి మీరు తెప్పించుకోండి. ఇట్లా స్టీల్ ఇది కూడా ఉంటుంది, ఇది ఇనుపది అనమాట, ఇనుపది కూడా శ్రేష్టం, ఈ స్టీలు దీంతో కూడా వేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఇవి ఎంత పెద్ద రేట్ ఏముండదు, తక్కువ రేటే ఉంటుంది. మీరు ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, మా ఆఫీస్లో మాట్లాడుకొని మీరు ఫోన్ ద్వారా తెప్పించుకోవచ్చు, లేదా ఈ ప్రాంతీయ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే పక్కపక్క అయితే వచ్చి తీసుకోండి. మీకు 1200 రూపాయల రుద్రాక్ష ఉచితంగా ఇస్తాయి ఏడుముఖాలది. ఏ నా దగ్గర ఏ వస్తువు అన్నా సరే, నా దగ్గర ఎవరి జాతకం ఉన్నా సరే ఆ రుద్రాక్ష మాత్రం ఉచితంగా ఇస్తున్నా. కొందరికి ఏం తెలియక ఏమంటున్నారు, స్వామి నువ్వు రుద్రాక్ష ఉచితంగా ఇస్తా అని చెప్పినా మాకు ఒకటి పంపి ఉంటున్నాం. అట్లా పంపుడు కాదు, నా దగ్గర జాతకం చూసుకున్న వాళ్ళకు ఉచితం, నా దగ్గర ఐటెం కొంటారు కదా వాళ్ళకు ఉచితం. అయితే మీరు నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు, నాకు పొద్దున బిజీ ఉంటా, క్లయింట్లు ఉంటారు. రాత్రి 9:30 నుంచి 1 వరకు చేయరు, నో ప్రాబ్లం, నిదానంగా మాట్లాడతాం. అయితే మీరు వాస్తు గురించి కూడా, స్వామి ఇది పేపర్ మీద రాసి ఇది ఇట్లా ఉన్నది, వాట్సాప్ పెట్టినాం, ఇల్లు మాది అట్లా ఉంది ఇట్లా ఉంది అని అంటారు. అది వాస్తు అట్లా చూడరాదండి, మీ ఇంటికే రావాలి నేను. అయితే లోకల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అయితే 5,000 ఒక డ్రైవర్ని పట్టుకొచ్చుకుంటే ఆయనకు 1,000 6,000 రూపాయలతోటి మీకు మంచిగా మీకు సంపూర్ణమైన వాస్తు, ఎక్కడ కూలగొట్టకుండా కొన్ని యంత్రాలు కూడా నేను 5,000 రూపాయలకు సంబంధించిన యంత్రాలు మీరు ఇక్కడికి వస్తున్నామో కొనాల్సి వస్తుంది, నేను అక్కడ ఫ్రీగా ఇచ్చి వస్తాను మీకు, అంటే నా ఫీజు లేదన్నట్టే. 5,000 రూపాయల యంత్రాలు మీకు ఫ్రీగా ఇచ్చేసి అన్ని యంత్ర స్థాపన చేసి వచ్చేస్తాం. ఇది ఓన్లీ సోమవారమే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే నన్ను బుక్ చేసుకొని తెప్పించుకోవాలంటే శనివారం ఆదివారం అట్లా ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా ఎన్నో కొన్ని పైసలు వేసేసి మా ఆఫీస్ స్టాఫ్కి చెప్పినట్టయితే వాళ్ళు నన్ను ప్రిపేర్ చేసి పంపిస్తారు. అయితే ఈ యంత్రాలు ఇటు అన్నీ చేస్తాం, మీ ముందు ఒక రోజు ముందు కూడా మిమ్మల్ని కనుక్కుంటాం, మీ ప్రాబ్లం ఏంది, మీకు ఏం జరుగుతుంది, డబ్బు ప్రాబ్లం అవుతుందా, బిజినెస్ ప్రాబ్లం అవుతుందా, లేకుంటే ఎవరైనా చేతబడి చేసిన ప్రాబ్లం వస్తుందా, లేదంటే ఒక దయ్యం ఉందని వస్తుందా, లేకుంటే నిధి ఉన్నదని సౌండ్స్ వస్తున్నాయని వస్తుందా, వీటి గురించి తెలుసుకొని వాటికి సంబంధించిన యంత్రాలే తీసుకొస్తాను నేను, తీసుకొచ్చి మీకు స్థాపితం చేసి వచ్చేస్తా. అయితే మీరు సోమవారం వాస్తు గురించి వస్తుంటా కాబట్టి మీ కారులు నాకు అవసరం లేదు, మీ కారులు పంపించే పని లేదు, నాకు చిన్నదో మొన్నదో ఒక పాతదో కారు ఉన్నది అది తీసుకొని వచ్చేస్తాను. జయ గురుదత్తం.